హాయ్ అండి నమస్తే రుద్రయజ్ఞం తరివాణి భాగం థామస్ మీరు హిమాలయాలు చూడ్డానికి వచ్చిన యాత్రికులు నీతో వెళ్లకు ఎలాంటి వైరమూ లేదు నీ నాన్న నువ్వు వెళ్ళిపో అన్నాడు కుముర గైడ్ గడివి నువ్వు నాకు చెప్పేదేమిట్రా మీద మీదకొస్తూ అన్నాడు థామస్ తీర్థాంకర్ ఒక అంగలో ముందుకెళ్ళి థామస్ కాలర్ పట్టుకున్నాడు అంతే గడివి నువ్వు నా కాలర్ పట్టుకుంటావా నీ అంత చూస్తాను అంటూ రెంకెలేశాడు థామస్ అతనితో పాటు వచ్చిన మిగతా దృఢకాయలు ఉక్కుమ్మడిగా తీర్థాంకర్ దగ్గరకు వచ్చేశారు నో వీడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు థామస్ పెడేమని తీర్థంకర్ కడుపులో తన బూటుకాలితో తన్నాడు తీరు భయంగా అరిచింది మధుహ అరే నీ సంగతే మర్చిపోయాను ఇంత అందంగా ఉన్నావు ఈ మంచుకొండల్లో నీకేం పని అంటూ మధుహ రెక్కపట్టుకున్నాడు థామస్ ఫట్ నేల మీద నుంచి ఎప్పుడు లేచాడో తీర్థాంకర్ థామస్ ముఖం మీద బలంగా మెరుపు వేగంతో గుద్దాడు దెబ్బకి కింద పడి నేల మీద దొర్లుకుంటూ జారిపోయాడు అతను మిగతా వారు ఒక్కసారిగా తీర్థంకరి మీద పడ్డారు మధుహ తన బ్యాగుతో వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టసాగింది కొముర దొరికిన ఒక పేడు తీసుకుని వారిని సాగాడు ఏయ్ మా మీదే చేయేస్తారా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం పెద్దగా అరుస్తూ వారి దెబ్బల నుంచి రక్షణ కోసమన్నట్టుగా చేతుల్ని అడ్డం పెట్టుకున్నారు వాళ్ళు అదే సమయంలో వారిలో ఒకరి నుంచి ఐస్యాగ్స్ దొరకవుచ్చుకుని బలంగా నెత్తిమీద కొట్టసాగాడు తీర్థంకర్ అవి ఐరన్తో తయారు చేయబడినవి కావడంతో దెబ్బ పడగానే చివ్వున నెత్తురు చెమ్మసాగింది వారు హాహాకారాలు చేస్తూ తోచిన దిక్కు పరిగెత్తారు అంతా చూసి బెత్తరపోయాడు థామస్ తీర్థంకర్ చేతిలోని ఐస్యాగ్స్తో వాడిని చేరుకుని బలంగా వీపు మీద కొట్టసాగాడు ఓ అమ్మో అంటూ మూలిగి శక్తి కొద్దీ పరిగెత్తాడు వాడు ఇక ఎక్కడుండడం ప్రమాదకరం ముందుకు వెళ్ళిపోదాం అన్నాడు కుముర గబగబా తమ సామాన్లు సర్దుకుని ఒక ఐస్ యాక్స్తో పాటు ముందుకు సాగిపోయారు అనవసరంగా మా వల్ల నువ్వు వీరికి చెడ్డైపోయావు కుమురా వైపు చూస్తూ అన్నాడు తీర్థంకర్ ఇప్పుడేమిటి సార్ వాడితో మూడేళ్ల క్రితమే పెద్ద గొడవైంది అన్నాడు కుముర దేనికి అప్పుడు కూడా కొంతమంది పర్యాటకుల్ని అమర్నాథ్ గుహకు తీసుకువెళ్తూ ఉండగా వీడు అల్లరి పెట్టాడు తన గ్యాంగ్తో పాటు వచ్చి మగవారిని కొట్టి బృందంలో ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నేనే వాడిని శుభ్రంగా చితకొట్టాను మరి వాడు ఊరుకున్నాడా లేదు చాలాసార్లు నా మీద దాడి చేశాడు అయితే ఇలాంటివి నాకు బాగా అనుభవమే వాడు కాదు కదా వాడి తల్లో జేజమ్మ కూడా నన్నేమీ చేయలేదు ధీమాగా అన్నాడు రాను రాను ఎత్తు పెరుగుతూ ఉండడం వల్ల ప్రయాణం మునుపటి కంటే కాస్త కష్టంగా ఉంది వేగం కూడా మందగిస్తుంది ఉన్నట్టుండి ఒక్కసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి ఆకాశం మేఘావృతమైంది చూస్తూ ఉండగానే సన్నగా జల్లులు కురవడం మొదలైంది కోమర చుట్టూ ఒకసారి చూసి అటు పదండి అంటూ ఎడమ చేతి వైపు కనిపిస్తున్న ఎగుడు దిగుడు బండరాళ్ల వైపు దారి తీశాడు అందరూ అటు నడిచారు అక్కడ బండరాళ్ల మధ్య సన్నటి దారి కనిపించింది ఆ దారిలో కొంత దూరం వెళ్ళాక కోడుగుడ్డు ఆకారంలో ఉన్న ఒక గుహ ముఖద్వారం కనిపించింది రెండో ఆలోచన లేకుండా అంతా దానిలోకి ప్రవేశించారు లోపల కాస్త వెచ్చగానే ఉంది అక్కడ నేల మీద పచ్చగడ్డి కూడా ఉండడంతో కిందనే కూర్చున్నారు మధుహ తన బ్యాగ్లో నుంచి పొటాటో చిప్స్ తీసి అందరికీ సర్వ్ చేసింది తిని మంచినీళ్లు తాగారు వాతావరణం రాను భీభత్సంగా మారసాగింది క్షణాల్లో కుంభవృష్టి కురవసాగింది సమయానికి మనకి గుహ కనిపించింది కాబట్టి కానీ లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అన్నాడు తీర్థాంకర్ హిమాలయాల్లో ఇలాంటి గుహలకి ఉండదు కాకపోతే కాస్త ఓపికగా వెతకాలంతే అన్నాడు కుముర వర్షంతో పాటు ఈదురుగాలు కూడా చండ ప్రచండంగా వేచసాగాయి చలి చూస్తూ ఉండగానే విపరీతంగా పెరిగిపోయింది వారికి మరి ప్రయాణం చేయటానికి అవకాశం లేకపోయింది ఇక ఈ రోజుకి మన ప్రయాణం ఒట్టిదే అన్నాడు తీర్థాంకర్ మంచు ముఖద్వారంలో నుంచి లోపలికి కూడా చొచ్చుకొచ్చేస్తుంది టెంపరేచర్ దారుణంగా పడిపోయింది మరింత లోపలకు వెళ్ళొచ్చా కుముర వైపు చూస్తూ ప్రశ్నించాడు తీర్థాంకర్ వెళ్ళొచ్చు ఈ పరిస్థితుల్లో తప్పదు కదా అంటూ గుహలో మరింత లోపలకు నడిచాడు కుముర అక్కడ చీకటిగా ఉంది తీర్థాంకర్ సోలార్ ల్యాంప్ వెలిగించాడు దాంతో గుహలో ఒక్కసారిగా వెలుగుపరుచుకుంది గోడ మీద ఏవో బొమ్మలు గీసి కనిపించాయి వాటిని పరిశీలనగా చూశారు వారు బొమ్మలన్నీ ఋషులు యోగులవే ఈ వర్షం తగ్గేటంత వరకు మనకిక ప్రయాణం చేయలేం కనుక భోజనాలు కానిచ్చి రెస్ట్ తీసుకోవడం బెటర్ అన్నాడు తీర్థంకర్ అవును అన్నాడు కుముర ముగ్గురు భోజనం చేసి నేల మీద రగ్గులు పరుచుకుని విశ్రమించారు కుముర హిమాలయాల్లో నువ్వు చాలా వింతలు విశేషాలు చూశానన్నావు కదా వాటి గురించి చెప్పు ఈ వర్షం వేళ అలాంటి విషయాలు వింటుంటే టైమే తెలియదు అంది మధుహ తీర్థంకర్ కూడా చెప్పమన్నట్టు అతని వైపు చూశాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్టులో అనుకుంటాను నేను కొంతమంది పర్వతారోహకులకు గైడ్గా వెళ్ళాను మేము సిక్కిం నేపాల్ బోర్డర్ గుండా హిమాలయాలను అధిరోహిస్తున్నాం అక్కడ ఎక్కువగా టిబెట్ లామాల సాధనాల తాలూకా గుహలున్నాయి మాకు ఆ సంగతి తెలీదు మేం ప్రయాణం గావిస్తూ అక్కడున్న హఠాత్ అనే గుహ సమీపానికి చేరుకున్న సమయంలో హఠాత్తుగా మంచు తుఫాను మొదలైంది మేము తలదాచుకునేందుకు గాను ఆ గుహలోకి ప్రవేశించాం బయటకు నిర్మానుష్యంగా ఉన్న లోపల మాత్రం ఒక మహా మాంత్రిక సామ్రాజ్యమే ఉంది అంటే అంది మధుహ మేం ప్రవేశించిన గుహ బౌద్ధలామాల శిక్షణా కేంద్రం మేము అందులోకి వెళ్ళినప్పుడే అక్కడి పరమ గురువులు తమ ప్రధాన శిష్యులకి ఉన్నట్టుండి మాయమైపోవడం తిరిగి ప్రత్యక్షం కావడాన్ని నేర్పిస్తున్నారు నిజమా ప్రశ్నించింది మధుహ అవును ఏ విధంగా నేర్పిస్తున్నారు ఒక్కో శిష్యుడి దగ్గర ఒక్కో గురువు నిలబడి ఉన్నాడు వారి తల మీద చేయి వేసి ఏదో మంత్రం చదివాడు అదేం మంత్రం ఆసక్తిగా ప్రశ్నించిందామి ఓం నమో భగవతే రుద్రాయ మృతార్క మధ్యే సంస్థితాయ మమ శరీర అమృతం కురుకురు స్వాహ అదే సరిగ్గా ఆ మంత్రాన్నే వారు చదివారు అన్నాడు అది సరే ఇప్పుడెక్కడి నుంచి వినిపించింది అనుమానంగా అన్నాడు తీర్థంకర్ అప్పుడు గమనించారు వారు గుహాంతర్భాగంలో నుంచి వినిపిస్తున్నాయి ఆ మంత్రాలు ముగ్గురు అలర్ట్ అయ్యారు సోలార్ ల్యాంప్ ఆపేశారు మెల్లగా నడుస్తూ మంత్రాలు వినిపించిన దిశగా నడవసాగారు బాగా లోపలకు వెళ్ళాక గుహ విశాలంగా ఉండి ఒక పెద్ద హాలులా కనిపిస్తుంది అక్కడ ఒక యోగి ఉన్నాడు అతనికి ఎదురుగా ముగ్గురు యువకులు ఒక యువతి ఉన్నారు వారంతా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు మీ సాధనలో ఇంకా పరిణితి రావాలి సాధన మీద మరింత దృష్టి పెట్టాలి నువ్వు తన ఎదురుగా ఉన్న యువకుల్లో ఒక యువకుడి వైపు చూస్తూ అన్నాడా యోగి ఇక నీవంతు అన్నాడు మరో యువకుడివైపు తిరిగి అతను కూడా ఇందాక వినిపించిన మంత్రాన్నే పఠించసాగాడు తీర్థంకర్ మధుహ కొమరాలు ఊపిరి బిగబట్టి చూడసాగారు యువకుడు మంత్రం చదవడం పూర్తయిన మరుక్షణం అతను అదృశ్యమైపోయాడు ముగ్గురు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు మధోహ బ్యాగ్లో నుంచి మూవీ కెమెరా తీయబోయింది ఏం చేస్తున్నావు ప్రశ్నించాడు తీర్థంకర్ ఆ దృశ్యాన్ని షూట్ చేస్తాను వద్దు ఏ మర్చిపోయావా ఇదే హిమాలయాలలో మృత్యుంజయ సాధన చేస్తున్న సాధువుని కూడా మనం ఇలాగే దొంగచాటుగా చూసాం అవును అప్పుడు అతను ఏమన్నాడో గుర్తుందా తాంత్రికులు చేసే సాధనాన్ని రహస్యంగా గమనించడం మంచిది కాదన్నాడు కదా మరి అదే తప్పైనప్పుడు ఇలా చిత్రీకరించడం మరింత పెద్ద తప్పు అవుతుంది వారి దృష్టిలో ఒక పని కోసం వచ్చి మరొక పనిలో వేలు పెడితే ఎదురయ్యే సమస్యల్లా మనం తెలియని ప్రాబ్లమ్స్లో పడిపోతాం అన్నది నిజమే అయినా ఒక పారాసైకాలజీ స్టూడెంట్గా నాకు ఇది అవసరమే దానివల్ల మనం ప్రమాదాల్లో పడే అవకాశం ఉంది వారలా వాగ్వివాదం కొనసాగిస్తూ ఉండగానే యోగి ఏదో అంతరాయానికి గురైనట్లు వారున్న వైపు రాసాగాడు ముగ్గురు వెనుతిరిగి పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెనక్కి వెళ్లిపోసాగారు ఇలా మనం ఎంతో దూరం పారిపోలేం దానికంటే క్షేమంగా యోగికి ఎదురుపడిపోవడమే మంచిది అంది మధుహ దాంతో మరికి ముందుకు వెళ్లకుండా ఆగిపోయారు వారు కొద్ది క్షణాల తరువాత యోగి ఇటే వస్తూ కనిపించాడు ముగ్గురు చేసేది లేక అతని వైపే చూస్తూ ఉండిపోయారు ఎవరు మీరు భృగుటి ముడుస్తూ ప్రశ్నించాడతను హిమాలయ పర్యాటకులం వర్షం నుంచి తలదాచుకోవడానికి ఈ గుహలోకి వచ్చాం అన్నాడు తీర్థాంకర్ యోగి దీర్ఘంగా విశ్వసించాడు ఇది మీలాంటి వాళ్ళు రాదగ్గ ప్రదేశం కాదు అన్నాడు చివరికి క్షమించండి వాతావరణం బాగుంటే ఇక్కడికి వచ్చేవాళ్లం కాదు అన్నాడు కుముర అది సరే మీ మానాన మీరుండక మాలాంటి సన్యాసుల సాధనలను ఎందుకు భంగం కలిగిస్తారు కాస్త విసుగ్గా ప్రశ్నించాడు మేమెక్కడ భంగం కలిగించాం ఆశ్చర్యంగా అంది మధుహ మా సాధనను మీరు రహస్యంగా తిలకిస్తున్నారు అది నిజమే కానీ ఇందులో మేము మీ సాధనకు భంగం కలిగించిందే ఉంది అంది ఉంది మీరు రహస్యంగా వీక్షించటం వల్ల మా సాధనలు సవ్యంగా సాగవు దీనికి కారణం మీ మనసులో పుట్టే భావసంచలనం చుట్టుపక్కల ప్రాంతాలను అల్లకల్లల పరుస్తాయి అప్పుడు సాధకుల మనోనిగ్రహం సడలించబడి సాధన కుంటుపడుతుంది అందుకే సాధువులు యోగులు ఏకాంత ప్రదేశాలను తమ సాధనలకు ఎంచుకుంటారు విఘ్నులైన వారు ఆ ప్రదేశాలకు దూరంగా వెళ్లిపోతారు అన్నాడు మేం కూడా వెళ్లిపోయేవారమే కానీ ఇలాంటివి చూడాలని నాకెంతో కోరిక అందుకే ఈ సాహసానికి పూనుకున్నా ఉంది దానికి యోగి ఏమీ మాట్లాడలేదు అదే సమయంలో గుహ లోపల కనిపించిన యువతి అక్కడికొచ్చింది పొడుగ్గా సన్నగా ఉందామే తెల్లని ఆమె మేనేచ్చాయ పాలరంగుని తలపిస్తుంది కళ్ళు కలువ పువ్వుల్లా ఉన్నాయి తామల ఉన్న చేతులు అందంగా వంపులు తిరిగిన నడుం తమలపాకు లాంటి పాదాలతో మునికన్య ఎలా ఉండాలో అలా ఉందామే వస్తూనే మధుహను చూసి చిరునవ్వు నవ్వింది మధుహ కూడా నవ్వి మీ పేరు అంది హిమవర్షిత చెప్పిందామే నువ్వు కూడా ఈ సాధనలు చేస్తున్నావా అవును వీరు నా తండ్రిగారు అహర్పతుల వారు నువ్వు చూసావే వారు నా సోదరులు మా తండ్రి గారి వద్దే మేము సకల మంత్ర తంత్ర విద్యలు నేర్చుకుంటున్నాం నేర్చుకుంటాం అందామే నువ్వు ఏమేం విద్యలు నేర్చుకున్నావు ఆసక్తిగా ప్రశ్నించింది మధుహ ఏం నేర్చుకున్నాను అని చెప్తే నీకు అర్థమవుతుంది అన్నీ అత్యంత శక్తివంతమైనవి విలక్షణమైనవిను వారిద్దరినీ వదిలేసి అహర్పతి యోగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వర్షిత ఆ విద్యల గురించి నాకు చెప్పవా నేను అలాంటి విద్యలకు సంబంధించిన చదివే చదువుకుంటున్నాను అంది మధుహ నీలాంటి నాగరికులు మంత్ర తంత్ర విద్యలకు సంబంధించిన చదువులు చదవడమా ఆశ్చర్యంగా అంది హిమవర్షిత అవును నాకెందుకో చిన్నప్పటి నుంచి ఆ విద్యలన్నా వాటి గురించి తెలుసుకోవడం అన్న ఎంతో ఇష్టంగా ఉండేది అందుకే వాటికి సంబంధించిన చదువునే ఎంచుకున్నాను అలాగా అంది హిమవర్షిత వాటి గురించి వివరించవా బయట వర్షం ఆగిపోయిన వెంటనే ఆపేద్దు గాని మేము వెళ్ళిపోతాం అంది మధుహ పట్టువదలనట్లు హిమవర్షిత నవ్వి నీదంతా చిన్నపిల్లల తంతులా ఉందే అంటూ గుహలో చోట కూర్చుంది మధుహ తీర్థాంకర్ కుముర ఆమె ఎదురుగా కూర్చున్నారు హిమవర్షిత తన కోమల కంఠస్వరంతో మాట్లాడడం ప్రారంభించింది మంత్రం అంటే సాధకులు నోటితో ఉచ్చరించి లబ్ధి పొందేది తంత్రం అలా కాదు దానికి కొంత తతంగా ఉంటుంది ఉదాహరణకు మనం ఏదైనా సాధించాలి అనుకుంటే ఆ కార్యం సిద్ధించేలా చేసే తత్సంబంధమైన బీజాక్షరాలను కాగితం మీద కానీ తోలు మీద కానీ వస్త్రం మీద కానీ రాయాలి మళ్ళీ దానికి కొన్ని నియమాలున్నాయి ఏమిటా నియమాలు ప్రశ్నించింది మధుహ మనం ఇతరులకి మంచి చేయాలి అని ఉద్దేశించిన తంత్ర ప్రయోగానమైతే దాన్ని నిలువు తొమ్మిది అడ్డం తొమ్మిది గడుల చతురస్రాకార పట్టికను తయారు చేసుకుని అందులో అభిలషణీయ బీజాక్షరాలను రాయాలి గడులలో ఈ బీజాక్షరాలను ఎలాగైనా రాయొచ్చు అదేవిధంగా తంత్రప్రయోగం ఎవరి కోసమో వారి పేరు పట్టిక మధ్యలో ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి ఉదాహరణకి నువ్వు నాకు ఆరోగ్యం చేకూర్చాలి అని తంత్రప్రయోగం చేయాలంటే తొమ్మిది గడుల పట్టికలు ఆరోగ్యప్రదాత బీజాక్షరాల పట్టికతో ఏకడిని వదలకుండా రాసి మధ్యలో నా పేరు లిఖించాలి ఆ మంత్రమేమిటి ఆసక్తిగా ప్రశ్నించింది మధుహ అదంత అవసరమా చిరునవ్వుతో అంది హిమవర్షిత తెలుసుకుందామని దేహం స్వస్థకార యోగం వ్యాధికారకం విసర్జనాయ అనేవి ఆ బీజాక్షరాలు వాటిని గడిలో పట్టిన విధంగా రాయాలి పట్టిక మధ్యభాగంలో మాత్రం నా పేరు ఉండాలి అలా తయారు చేసిన పట్టికను ఒక తాయెత్తులో భద్రపరిచి మెడలో కానీ భుజానికి కానీ కట్టుకోవాలి సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో తంత్రప్రయోగం వల్ల స్వస్థ చేకూరుతుంది హిమాలయాల్లో యతి ఉన్నాడంటారు అది ఎంతవరకు నిజం ప్రశ్నించాడు తీర్థాంకర్ నూటికి నూరు పాళ్ళు యతి చిరంజీవి అని దాన్ని ఎందరో చూశామని చెబుతుంటారు కదా అది కూడా నిజమేనా నిజమే యతి ఇక్కడికి బహుదూరంలో ఉన్న కైలాసధాం అనే చోట ఉంటుంది కైలాసధామా విభ్రాంతిగా ప్రశ్నించింది మధుహ అవును కైలాసధాంకి మరొక పేరేదైనా ఉందా ప్రశ్నించాడు తీర్థాంకర్ నాకు తెలిసి లేదు చెప్పింది హిమవర్షిత కైలాసధాం కైలాసగిరి ఒకటేనని ప్రతి పన్నెండు సంవత్సరాలకు వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు శివుడు కైలాసగిరికి చేరుకుని శివతాండవం గావిస్తాడని మాకు తెలిసింది ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించటానికి మేము హిమాలయాలకు చేరుకున్నాం అన్నాడు తీర్థాంకర్ అలాగా అంది సాలోచనగా ఈ విషయం నీకు తెలీదా అంటూ ప్రశ్నించింది మధుహ తెలీదు అక్కడకు చేరుకోవడం ఎంతో కష్టమని విన్నాం ఇప్పుడు ఎతి కూడా అక్కడే ఉంటుంది అని అంటున్నారు అంటే ఆ కైలాసనాథుణ్ణి వీక్షించడానికి మేము మరిన్ని కష్టాలు పడాలో అన్నాడు తీర్థంకర్ భూమి మీద పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది కదా మరి ఎతి ఎందుకు మరణించదు అడిగింది మధుహ మరణించదు ఎతి అనేది వేరే ఎవరో కాదు అది భారతీయ పవిత్ర గ్రంథంగా బాసిల్లుతున్న రామాయణంలో ఆంజనేయుడే ఆ సంగతి ఎక్కడా అక్కడ చూచాయిగా విన్నా ఆధ్యాత్మికతలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న ఒక మహిమాన్వితురాలి నోటి వెంట వినడంతో వారి శరీరం ఒక్కజారిగా జలధరించింది చనిపోయిన వారంతా ఏమవుతారు ఆసక్తిగా ప్రశ్నించాడు కొముర హిమవర్షిత ఒకసారి అతన్ని పరిశీలనగా చూసి ఇలా చెప్పడం ప్రారంభించింది మనుషులు మరణించాక ప్రేతత్వం పొందడమో యమలోకానికి పోవడమో జరుగుతుంది పుణ్యాత్మలకు తేలికైన సులభ మరణం సంభవిస్తుంది అదేవిధంగా ఎంతటి పుణ్యం చేసిన వారైనా ప్రేతత్వం అనే స్థితిని పొందాల్సి ఉంటుంది ఆ తరువాత తాము చేసిన పుణ్యాల ఫలితంగా వారు ఊర్ధ్వలోకాలకు సాగిపోతారు అయితే పశుపక్ష్యాదులు మాత్రం ఎలాంటి ప్రేతత్వము పొందవు అవి మరణించిన వెంటనే మరొక గర్భంలో ప్రవేశించి జన్మనెత్తుతాయి స్కాందంలో మహేశ్వర ఖండంలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది పాపులకు భయంకరమైన శిక్షలుంటాయి అంటారు అది ఎంతవరకు నిజం ప్రశ్నించింది మధుహ గరుడ పురాణంలోని ప్రేతఖండంలో పాపులకు వేసే శిక్షల గురించి ఎంతో విపులంగా చెప్పబడింది పాపులకు మరణం దగ్గర పడిన కొద్దీ ఒక క్షణం ఒక యుగంలా అత్యంత బాధాకరంగా ఉంటుంది వందలాది విషకీటకాలు శరీరాన్ని కుట్టిన బాధతో వారు నొరగలు కక్కుతారు నొరగతో నిండిన ఆ చొంగలు వారి ముఖాలు తడుస్తూ ఉండగా వారి ప్రాణాలు ఆశ్రమార్గం గుండా పోతాయి అది వినే తీర్థంకర్ మధుహ కొమరాలు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు పాపులు మరణించేటప్పుడు వారి లోపల జీవుణ్ణి కింకరులు బలవంతంగా బయటకు లాగుతారు అతను హాహాకారం చేస్తూ శారీరక బాధతో విలవెళ్లాడిపోతాడు దీని తరువాత వచ్చేదే యాతనీ దేహం అంగుష్ఠ ప్రమాణం గల ఈ జీవుణ్ణి యమభటులు పట్టుకుని తమోమయమైన భయంకర మార్గాన యమపురికి తీసుకుపోతారు అక్కడ యమభటులు ఆ పాపికి నరకయాతనలు రుచి చూపిస్తారు స్వర్గం నరకం అనేవి ఉంటాయంటారు కదా అది నిజమేనా మరొక ప్రశ్న సంధించాడు కుముర నిజమే భూమి నుండి ఎనభై ఆరు వేల యోజనముల దూరంలో నరకలోకం ఉంది ఈ విషయం మన పురాణాల్లో కూడా ఉంది భూమిని ఆవరించి భూవర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలున్నాయి నరలోకం భూవర్లోకం భాగం భూమికి దక్షిణంగా ఉంటుంది ఆ పక్కనే నైరుతి దిక్కున ప్రేతాలయం ఉంటుంది నరకంలోకి ప్రవేశించిన జీవులు తాము ఏ పాపమైతే చేశారో ఆ పాపమును బట్టి అక్కడ శిక్షలు పొందుతూ ఉంటారు అంటే అన్నాడు కుముర ఇతరులను పాశవికంగా పొడిచి చంపిన వాళ్లను అదే రకమైన శిక్ష కొన్ని వందల ఏళ్ల పాటు విధించబడుతుంది మానవ శరీరం ఒక పరిమితి దాటితే బాధను భరించలేదు స్మృతి తప్పడం కానీ మరణించటం కానీ జరుగుతుంది కానీ ప్రేతాత్మ బాధలను అనుభవించే యాతనాదేహం అంటే అది కేవలం శిక్షలు అనుభవించడానికి మాత్రమే ఉద్దేశించబడింది కాబట్టి దానికి చావుండదు ఎంత బాధైనా అనుభవించి తీరాల్సింది ఒకవేళ మరణించాక స్వర్గానికి చేరుకుంటే అక్కడ జీవితం ఎలా ఉంటుంది ప్రశ్నించింది మధుహ స్వర్గం అంతా లలిత కళాత్మకమనే చెప్పాల్సి ఉంటుంది అక్కడ సంగీతం నాట్యాలతో గంధర్వాది దేవతలతో కలిసి సౌందర్యమయమైన జీవితం సాగించవలసి ఉంటుంది అప్సరసులు విందులు వినోదాలు విహారాలతో నిండిన ఆనందమయమైన జీవితానికి స్వర్గం ఒక మచ్చుతనక తాను చేసుకున్న సుకృతం పూర్తయిందాక జీవుడు ఈ లోకంలో ఉంటాడు చాలా తక్కువగా పుణ్యం చేసుకున్న వారు భూవర్లోకంలో కొంచెం కింద పిశాచలోకంలో నివసిస్తారు పిశాచలోకమా అంది మధుహ అవును ఇక్కడుండేవారి శరీరాలు ప్రేత శరీరాలు కావు అలానే అందమైన శరీరాలు కూడా కావు బండబారి బండి కందిన ఛాయ కలిగి శరీరాలతో గచ్చకాయ వంటి కనుగొడ్లతో గాధప గొంతుకల వంటి స్వరాలతో ఉంటూ కర్మానుసారమైన ఫలితాలను అనుభవిస్తారు ఉత్తమమైన పుణ్యకార్యాలు చేసిన వారు తపస్సు చేసిన వారు మాత్రం భూవర్లోకం దాటి పైకి వెళ్ళిపోతారు అందుకే క్షణభంగురమైన మానవ జీవితంలో ఎంత ఎక్కువగా సత్కర్మలు చేస్తే మరణానంతర జీవితం అంత హాయిగా ఉంటుంది అంది హిమవర్షిత మీరు ఈ హిమాలయాలు వదిలి బయట ప్రపంచంలోకి రారా ప్రశ్నించాడు తీర్థాంకర్ రావడానికి ఏముందక్కడ నాగరికత మాటన విశృంఖలంగా జీవించటం మన భారతీయ సంస్కృతికి ఇచ్చే తీరులో చరించటమే కదా ప్రస్తుతం అక్కడ జరుగుతున్నది అంది హిమవర్షిత మధుహ ఆమె వైపు ఎంతో దీక్షగా చూడసాగింది అది గమనించి ఏమిటి నన్నే పరిశీలనగా చూస్తున్నావు అంటూ ప్రశ్నించిందామే ఇక్కడ రెండు పేజీలు మిస్ అయ్యాయండి స్టోరీ ఏం జరిగిందో మిస్ అయింది సారీ అండి నేను కూడా చూసుకోలేదు బాగా దగ్గరకు వెళ్ళాక వెళ్లాకగానే అదొక బిల్డింగ్ అని ఎవరూ పోల్చుకోలేని విధంగా ఉందది ఆ బిల్డింగ్ ఆవరణలో దిగింది హెలికాప్టర్ అంతా దిగారు విక్రమ్ వీరిని వాష్ చేసేయాలా ప్రశ్నించాడు గుబురుగడ్డాలతో ఉన్న వ్యక్తి అది వేరే చెప్పాలా అన్నాడు అతను చిరాగ్గా వెంటనే తీర్థాంకర్ మధుహ కొమరాలను బిల్డింగ్లోని ఒక ప్రత్యేకమైన గదిలోకి తీసుకువెళ్లారు ఆ గదిలో ఎన్నో అత్యాధునిక వైద్య పరికరాలున్నాయి ముగ్గురిని మూడు బాడీ స్కానర్స్లో పెట్టి కంప్యూటర్ అబ్జర్వర్లకు ఆ స్కానర్ను అనుసంధానం చేశారు హెవీ వాష్ అనే బటన్ నొక్కాడు గడ్డం యువకుడు సుయ్యం అనే సన్నని శబ్దం ఆ గదిలో ప్రతిధ్వనించసాగింది అంతా ఆ గదిలో నుంచి బయటకు నడిచారు అదే సమయంలో డాక్టర్ పరమేశ్ ప్లీజ్ కమ్ టు ద డైరెక్టర్ రూమ్ డాక్టర్ పరమేశ్ ప్లీజ్ కమ్ టు ద డైరెక్టర్ రూమ్ అన్న మాటలు అక్కడున్న వాల్మైక్ల ద్వారా వినిపించింది వెంటనే గడ్డం యువకుడు పొడవైన కారిడార్ దాటుకుని ముందుకు వెళ్లాడు చివరికంట వెళ్ళాక అక్కడ కనిపించాయి భూగృహంలోకి వెళ్లే మెట్లు అయితే వాటికి ముందు ఒక డైమండ్ లెవెల్లో అన్బ్రేకబుల్ గ్లాస్ ఉంది అది పగలదు దాదాపు వజ్రంతో సమానమైన దృఢత్వం కలిగి ఉంటుంది కనుకునే దానిని డైమండ్ లెవెల్ అన్బ్రేకబుల్ గ్లాస్ అంటారు అక్కడ నిలబడి డాక్టర్ పరమేశ్ తన పర్సనల్ కార్డు బయటకు తీశాడు దాన్ని గ్లాస్ కి కుడి చేతి వైపు ఉన్న ఐడెంటిఫై హోల్డర్లో పెట్టి తీసేశాడు మనుక్షణం గ్లాస్ చిన్నగా శబ్దం చేస్తూ తెరుచుకుంది అతను లోపలికి అడుగు పెట్టాక తిరిగి యథాస్థానానికి చేరుకుంది పరమేశ్ సరాసరి డైరెక్టర్ విక్రమ్ రూమ్కి చేరుకున్నాడు అక్కడెన్నో మానవావయవాలు టిష్యూలు లిక్విడ్ ఫ్రెషనర్లు భద్రపరచబడి ఉన్నాయి ఆ గది ఒక మాచురీలా ఉంది అక్కడున్న ఒక కుర్చీలో కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు విక్రమ్ మే సార్ అన్నాడు పరమేష్ కమిన్ అన్నాడు విక్రమ్ అతను లోపలకు నడిచాడు సిడౌన్ కూర్చున్నాడు పరమేశ్ చెప్పండి అన్నాడు విక్రమ్ వైపు చూస్తూ ఇప్పుడే స్కాట్లాండ్ నుంచి ఫోన్ వచ్చింది ఏమున్నారు మన ప్రయోగాలకు ఇక మీదట ఎలాంటి నిధులు ఇచ్చేది లేదంటున్నారు సార్ కుర్చీలో నుండి లేస్తూ అన్నాడు పరమేశ్ కంగారు పడకు దానికి ఈ ఏడాది చివరి వరకు గడివిచ్చారు అయితే మనం వెంటనే ప్రయోగాలు ముమ్మరం చేయాలి అవును అందుకే నిన్ను పిలిచాను ఏం చేయమంటారో చెప్పండి నువ్వు ఇమ్మీడియట్గా ఆపరేషన్ మిరాకిల్ ప్రారంభించాలి అలాగే తొందర చేస్తున్నాను అని మునిపట్ల పొరపాట్లు దొరితే ఈసారి సహించేది లేదు విక్రమ్ కళ్ళల్లో తొంగి చేసిన ఎరుపుజోరను చూడగానే ఇతనెంతటి క్రూరుడో గుర్తుకొచ్చి పరమేశ్ భయంగా తల ఊపాడు నేను ఆ మీదే ఉంటాను సార్ అంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు తిన్నగా వెళ్ళి ఆపరేషన్ హెవెన్లోకి ప్రవేశించాడు అక్కడ ఎన్నో మిషన్లున్నాయి అతను ముందుగా బాడీ కూలర్ దగ్గరకు నడిచాడు దాన్ని ఆన్ చేశాడు జుయ్యం అంటూ శబ్దం వినిపించింది దాని ఎనలైజర్ పాయింట్ వైపు చూశాడు అన్ని కరెక్ట్గా ఉన్నట్లు రీడింగ్ల ద్వారా తెలుస్తోంది తృప్తిగా తలపంకించి వేరొక మిషన్ దగ్గరకు నడిచాడు బ్లడ్ పంప్ రీసెల్లర్ అని రాసింది దాని స్విచ్ నొక్కాడు బీప్ బీప్ మంటూ శబ్దం వచ్చింది దాని సెన్సర్లన్నీ సక్రమంగా ఉన్నట్టు మానిటర్ చూపించింది తరువాత టిష్యూ రీప్లేసర్ దగ్గరకు నడిచాడు అల్యూమినియంతో తయారు చేసిన గుండ్రని తొట్టెలా ఉంది దాని ఎనలైజర్ బటన్ నొక్కి చూశాడు ఎక్కడో ఏదో లోపం ఉన్నట్లు ఎర్రర్ అనే ఎర్రటి అక్షరాలు చూపిస్తుంది సెర్చ్ అన్న బటన్ నొక్కాడు మరుక్షణం జర్రుమంటూ చిన్నగా శబ్దం వినిపించసాగింది యూనిట్ మొత్తంలో ఎక్కడ లోపం ఉందో సెర్చర్ వెతుకుతున్నట్టుగా డిస్ప్లే స్క్రీన్ మీద నీడిల్ అన్ని వైపులా పెంజులంలా కొట్టుకోసాగింది ఫైండ్ అవుట్ ఎడమ చేతితో కుడి చేతిలో కొట్టుకుంటూ అన్నాడు కొద్దిసేపయ్యాక మాడ్యులర్ డిఫెక్ట్ అన్న అక్షరాలు కనిపించాయి అతడు వెంటనే దాని ప్యానెల్ ఓపెన్ చేశాడు లావుగా ఉన్న ఎర్రటి వైర్లను పరిశీలనగా చూశాడు వాటిలో ఎరుపు నీలం పసుపు రంగు వైర్లు ఉన్నాయి అందులో ఎర్ర వైరు లోపల నుంచి తెగిపోయి ఉండడం గమనించాడు వెంటనే దాన్ని అతికించాడు ఈసారి ఆన్ చేయగానే అది చక్కగానే పనిచేసింది తరువాత డీప్ ఫ్రీజర్ దగ్గరకు నడిచాడు ఆన్ చేసి అదెలా పనిచేస్తుందో చూశాడు సెకండ్కి ఐదు డిగ్రీల చొప్పున కూల్ అవుతుంది ఇట్స్ ఓకే అని బయటకు నడిచాడు తన ఛాంబర్లోకి నడిచి ఇంటర్కమ్లో ఏదో చెప్పాడు కొద్ది క్షణాల తరువాత దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్లున్న ఒక వ్యక్తి అక్కడికొచ్చాడు మిస్టర్ మిత్రా మీరు వెంటనే ఇందాక మనం తీసుకువచ్చిన ముగ్గురిని ఆపరేషన్కి సిద్ధం చేయాలి అన్నాడు పరమేశ్ ఎస్ సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడతను అరగంట తరువాత ఆపరేషన్ హెవెన్లోకి నడిచాడు అప్పటికే తీర్థంకర్ మధుహ కుమరాలు అక్కడున్న బెడ్ల మీద కనిపించారు గుడ్ అంటూ తృప్తిగా నీటూచాడు పరమేశ్ ఒకసారి టైం చూసుకుని ఇంటర్కంలో డాక్టర్ మృదులను పిలిచాడు తాజాగా నాజుగ్గా ఉన్న ఒక పాతికేళ్ల యువతి అక్కడికొచ్చింది మృదుల మనం ఇమ్మీడియట్గా ఆపరేషన్ మిరాకిల్కి రెడీ కావాలి అన్నాడు ఇంత అర్జెంటుగానా అందామే ఆశ్చర్యంగా అవును మన బాస్ విక్రమ్ ఆదర్శ్ మనం గతంలో నిర్వహించిన ఆపరేషన్లు దాదాపు విజయపు అంచులకు చేరుకుని చెట్ట చివరి అంశంలో ఫెయిల్ అవుతూ వచ్చాము ఒక రకంగా మనం విజయం సాధించామనే చెప్పాలి కానీ మన ప్రాజెక్టుకి ధన సహాయం చేస్తున్న స్కాట్లాండ్ ఇక మీదట ఎలాంటి నిధుల్ని ఇవ్వనని తేల్చి చెప్పేసిందట దాంతో విక్రమ్ చాలా సీరియస్గా ఉన్నాడు ఇమ్మీడియట్గా ఆపరేషన్ హెవెన్ చేయమని ఆదరేశాడు దానికి మృదుల ఏమీ మాట్లాడలేదు ఏమిటి మౌనంగా ఉన్నావు అన్నాడు పరమేశ్ పరమేశ్ నేను ఈ ఆపరేషన్లో పాల్గొనలేను వాట్ నెత్తి బాంబు పడినట్టుగా ఆశ్చర్యపోయాడు పరమేశ్ అవును ఇన్నాళ్ళు వైద్యవృత్తిలో ఉండి ఏదో సాధించాలి అనుకునేదాన్ని అందుకని అత్యంత అరుదైన ఈ ఆపరేషన్ హెవెన్లో పాలుపంచుకుంటూ వచ్చాను అయితే నేను కోరుకున్నది ఇది కాదని నా అంతరాత్మ చెబుతుంది అయితే ఇప్పుడు ఏం చేయాలని నేను బెంగళూరు వెళ్ళిపోతాను సాదాసీదా జీవితం గడుపుతాను అదంత తేలికనుకుంటున్నావా అంటే ఒకసారి విక్రమ్ సాలిగూటిలో పడిన వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళలేరు ఏమిటి బ్లాక్మెయిల్ చేస్తున్నావు కోపంగా అడిగింది పిచ్చిదానా నేను బ్లాక్మెయిల్ చేయటం కాదు వాస్తవం చెబుతున్నాను ఏమిటి నువ్వు చెప్పే వాస్తవం విక్రమ్ వెనకాల పెద్ద పెద్ద హస్తాలున్నాయి నిజానికి ఈ ఆపరేషన్ హెవెడ్ అనేది విక్రమ్ సొంత ఆలోచన కాదు మరి అది కొన్ని విదేశీ కార్పొరేషన్ సంస్థల వక్రబుద్ధికి నిదర్శనం మరణించిన మనిషిని తిరిగి బ్రతికించటం అనే ప్రక్రియను గురించి దాదాపు డెబ్బై సంవత్సరాలుగా ఎన్నో దేశాల్లో ప్రయోగాలు జరిగాయి జరుగుతున్నాయి అయితే ఎక్కడా ఆ ప్రయోగాలు విజయవంతం కాలేదు మనల్ని మనం గొప్పగా చిత్రీకరించుకుంటున్నాం అని అనుకోకపోతే ఇప్పటి వరకు మనం చేసిన ప్రయోగాలే దాదాపు చిట్ట చివరి స్టేజ్కి చేరుకున్నాయి అయితే మన దురదృష్టం కొద్దీ విజయం మనల్ని వరించలేదు ఏది ఏమైనా నేనక ఈ ప్రాజెక్ట్లో పనిచేయలేను మరణించిన వారిని బ్రతికించటం అంటే పర్వాలేదు అది మనల్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది కానీ శవాలు దొరకనప్పుడు బ్రతికున్న వారిని చంపి వారిని బ్రతికించాలి అనుకోవడం రాక్షసత్వం తప్ప మరొకటి కాదు అలాంటి పాప పనులు నేను చేయలేను అంది మృదుల అయితే ఏం చేస్తావు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను దానికి పరమేశ్ బిగ్గరగా నవ్వాడు దేనిక నవ్వు విసుగ్గా ప్రశ్నించింది మృదుల ఈ కత్తుల బోన్లో నుంచి బయటపడడం అంత తేలిక అనుకుంటున్నావా తేలికైనా కాకపోయినా నేను వెళ్ళిపోవడం ఖాయం విక్రమ్ మనిషిగా ఈ విషయం నువ్వు అతనికి చెప్పినా నాకెలాంటి భయం లేదు మృదుల నన్ను ఇదేనా నువ్వు అర్థం చేసుకున్నది బాధగా ప్రశ్నించాడు పరమేశ్ అవును నువ్వు వెనకటి పరమేశ్వరి కాదు నువ్వు డబ్బు మనిషిగా మారిపోయావు అందుకే విక్రమ్ ఎంత చెబితే అంతా అంటూ అతని అడుగులకి మడుగులొత్తుతున్నావు ఆఖరికి మనసారా ప్రేమించిన నన్ను కూడా మాయమాటలు చెప్పి వంచించావు అంది ఆక్రోశంగా మృదులా ఈసారి కోపం తొంగి చూసింది అతని గొంతులు అవును నువ్వు పొరపాటు పడుతున్నావు నేను ఎన్నిసార్లు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని చూశానో నీకేం తెలుసు ఆ ప్రయత్నాలేవీ ఫలించక ఇక్కడ పడున్నాను దానికంటే సాహసం చేసి ఇక్కడి నుంచి పారిపోతూ మరణించటం గొప్పకదు అంది ఆవేశంగా ఆ మాటతో పరమేశ్ మొహం ఎర్రగా అయిపోయింది నేను నిన్ను హట్ చేద్దామని ఈ మాటలు చెప్పడం లేదు వైద్యంలో పట్టాలు పొంది ఏదో అద్భుతం చేద్దామని కలలకనే మనలాంటి వాళ్లను ఈ విక్రమ్ తెలివిగా క్యాచ్ చేశాడు మరణించిన వారిని బ్రతికించడం అనే అందమైన శ్లోగంతో మనలో దాగిన తపనను తనకు అనుగుణంగా మలుచుకున్నాడు మనం అతను కుయుక్తిలో పడిపోయాం సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా మృతులను బ్రతికించాలి అనే యావలో కొట్టుమిట్టాడు హిమాలయాల్లో దొరికిన శవాల మీద నైతికంగా హీనాతిహీనమైన విధంగా ఎన్నో ప్రయోగాలు చేశాం శవాలు దొరకనప్పుడు బ్రతికున్న వారిని అమానుష్యంగా చంపి ప్రయోగాలు చేశాం ఇంకొద్దు ఈ రాక్షస కృత్యాలు ఎప్పటికైనా వెనుతిరిగిపోదాం దాదాపు రోధిస్తూ అంది కానీ ఇక్కడి నుంచి తప్పించుకోవడం కష్టం కష్టమైనా తప్పదు విక్రమ్ గురించి అన్ని విషయాలు నీకే బాగా తెలుసు కాబట్టి అతన్ని నువ్వే ఎలాగో ఒకలా బుట్టలో వేయాలి అలాగే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడమే కాకుండా ఈ రోజు పట్టుబడ్డ ముగ్గురు అమాయకుల్ని కూడా సురక్షితంగా తప్పించాలి అదే ఇన్నాళ్ళు మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ ఆపరేషన్ హెవెన్ ఇమ్మీడియట్గా ప్రారంభించాలి అని విక్రమ్ అల్టిమేటం జారీ చేశాడు అందుకని ఆ పనిలో ఉన్నట్టు నటిద్దాం అవకాశం రాగానే అతనికి టోకర ఇచ్చి అతని హెలికాప్టర్లోనే ఇక్కడి నుంచి తప్పించుకుందాం అన్నాడు అలాగే అయితే నువ్వు వెంటనే వీరిని అబ్జర్వేషన్లో పెట్టు వద్దు ఏ అదెంత ప్రమాదమో నీకు తెలీదా అబ్జర్వేషన్ వితౌట్ టెంపరేచర్ పెద్దగా నవ్వుతూ అన్నాడతను దానికి ఆమె కూడా నవ్వేసింది ముగ్గురిని మూడు అల్యూమినియం బాక్సుల్లో పెట్టి అబ్జర్వేషన్ అని రాసున్న గుండ్రటి ఛాంబర్లోకి పంపించింది వాటికున్న వైర్లను పెరిగేసి ఆ వైర్ల చివర్లను తీసుకెళ్లి పెద్ద పెద్ద ఐస్దిమ్మలకు చుట్టేసింది అవి బయటకు కనిపించకుండా వాటి మీద ఐరన్ జాలీ పెట్టేసింది మానిటర్లో క్షణక్షణానికి టెంపరేచర్ తగ్గిపోతున్నట్టు చూపించసాగింది అది చూసి పరమేశ్ మృదులా నవ్వుకున్నారు విక్రమ్ వచ్చి చూసినా ఇక్కడ జరుగుతున్నది ఏమిటో తెలుసుకోలేడు అతను తెలుసుకునే లోపు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అంది మృదుల ఆమె తెలివికి మెచ్చుకుంటున్నట్టు చూశాడు పరమేశ్ యథావిధిగా ఇతర యూనిట్లను కూడా చెక్ చేయటానికి వెళ్ళాలి అన్నాడతను అంతే కదా అందామి అదే సమయంలో తీర్థాంకర్కి తెలివచ్చింది మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు తానేదో ఆపరేషన్ థియేటర్లో ఉన్నట్టు గుర్తించి చుట్టూ చూశాడు ఏదో చర్చించుకుని నవ్వుకుంటున్న పరమేశ్ మృదులా కనిపించారు అదే సమయంలో బలవంతంగా తమను ఎత్తుకొచ్చిన వైనం కనుల ముందు మెదిలి అతని మదిలో ఒక్కసారిగా ఆవేశం పెళ్ళిబొక్కింది అంతే యాహూ అని అరుస్తూ వారి మీదకు లంఘించాడు పరమేశ్ మేడ దొరకబుచ్చుకుని అదే ఊపులో నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అతడి తలను కసిగా గోడకేసి గుద్దాడు అమ్మా అంటూ ఆ గది ఎగిరిపోయేలా స్టాప్ ఇట్ అతన్ని వారించిపోయింది మృదుల ఫట్ ఒక్క దెబ్బతో ఆమె కూడా నేల మీద పడిపోయింది తీరు ఏమిటిది అప్పుడే తెలివిపడిన మధుహ అతని దగ్గరకు వచ్చేసింది నా నాపకు వీళ్ళంతా చూడాలి ఏమీ తెలియని అమాయకుల్ని ఈ పర్వతాల మధ్య నెలకొల్పిన ల్యాబొరేటరీకి తరలించి ఏదో కుట్ర చేస్తున్న గ్యాంగ్ ఇది వీరిని చంపి ఉప్పువాతరేయాలి అరిచాడు తీర్థంకర్ నును రభసు చేయకండి మీరన్నట్టు నిజంగానే కుట్ర చేసే ప్రదేశమే అయితే అది గతం అన్ని వివరాలు మీకు తర్వాత చెప్తాను ముందు మనం ఇక్కడి నుండి తప్పించుకోవాలి లేకపోతే ఇంకెప్పుడు తప్పించుకోలేం అతన్ని బతిమలాడుతూ అన్నాడు పరమేశ్ వెల్డన్ డాక్టర్ పరమేశ్ వెల్డన్ డన్ మోసం చేస్తున్నావన్నమాట అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ క్రూరంగా నవ్వుతూ అన్నాడు అతన్ని చూడగానే పరమేశ్ బిత్తరపోయాడు అతని శరీరం గజగజ వణకటం గమనించాడు తీర్థంకర్ సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకున్నాడు స్వామి ద్రోహానికి పాల్పడ్డ మీదే ఈనాటి మన ఆపరేషన్ ప్రయోగం చేయబడుతుంది నా చేతులతో నేనే స్వయంగా ఈ ఆపరేషన్ చేస్తాను గొంతు పగిలిపోయేలా గట్టిగా అరిచి చెప్పాడు విక్రమ్ ఇదంతా ఏమిటో అర్థం కాక తీర్థాంకర్ మధుహ బిత్రపోయి చూడసాగారు డెవిడ్ ద్వారం వైపు చూస్తూ గట్టిగా పిలిచాడు విక్రమ్ పొడవుగా దృఢంగా ఉన్న ఒక వ్యక్తి అక్కడికొచ్చాడు చూడడానికి అతడు పహిల్వాన్లా ఉన్నాడు వీడిద్దరిని కట్టై పరమేశ్ మృదులను చూపిస్తూ అన్నాడు అతను వారి మీదకి లంఘించాడు ఎప్పుడు లేచాడో గాని సరిగ్గా అప్పుడే అతని మీదకి లంఘించాడు కొముర అంతే అమాంతం ఇద్దరూ మీద పడిపోయారు బాస్టర్ ఐ విల్ కిల్ యూ కీచుగా అరుస్తూ జేబులో చేయి పెట్టాడు విక్రమ్ తీర్థాంకర్ ఒక్క పెట్టున అతని మీదకు దూకాడు క్షణంలో వెయ్యో వంతులో అతని ముష్టిఘాతం విక్రమ్ మోహాన్ని పచ్చడి చేసేసింది యూ డెవిల్ అంటూ నేల మీద పడిపోయాడు అతను అదే సమయంలో మరొక ఇద్దరు అక్కడికి దూసుకొచ్చారు డేవిడ్ని మట్టి కరిపించిన కొమర మధుహలు తమకు దొరికిన ఇనపరాడ్లతో వారిని క్షణంలో మట్టి కరిపించారు పరమేశ్ మృదులా కూడా దొరికిన వస్తువులు తీసుకుని తమ మీదకు వచ్చిన వారిని వచ్చినట్లే చితకబాధ సాగారు క్షణాల్లో ఆ థియేటర్ అంతా కురుక్షేత్రం ముగిసిన తరువాత యుద్ధభూమిలా మారిపోయింది అందరినీ నాళ్లతో కట్టేసి అక్కడున్న రూమ్లోకి నెట్టేశారు ఏమిటిదంతా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు తీర్థాంకర్ అంత తర్వాత చెప్తాను ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అన్నాడు పరమేష్ తీర్థాంకర్ మధుహ కొమరాలతో పాటు డాక్టర్ మృదుల కూడా బయటకు నడిచింది మీరిక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ కారిడార్ చివరకు నడుస్తూ వెళ్ళాడు పరమేష్ పది నిమిషాల తర్వాత వచ్చిన అతని చేతిలో రెండు లగేజ్ బ్యాగులున్నాయి మన తాలూకు అన్ని వస్తువులు తెచ్చేసినట్టేనా ప్రశ్నించింది మృదుల అన్నీ తెచ్చేశాను అలాగే వృధాగా పడి ఉన్న విక్రమ్గాడి లాకర్లో డబ్బు కూడా కన్నుగీటుతూ అన్నాడు పరమేశ్ వాడి పాపిచ్చి డబ్బు మనకెందుకు అంది మృదుల మనక్క కాదు ఈ డబ్బు అవసరం ఉన్నవాళ్ళు ఉండకపోరు ఇద్దాం అంటే అర్థం కానట్టు అంది మృదుల పేదసాదలకు పంచేద్దాం అన్నాడు పరమేశ్ గుడ్ ఐడియా అంతా ఆ బిల్డింగ్ ఆవరణలోకి నడిచారు పరమేశ్ వెళ్లి హెలికాప్టర్లో కూర్చున్నాడు ఇగ్నిషన్ తిప్పగానే హెలికాప్టర్ జర్జర్మంటూ స్టార్ట్ అయింది కమన్ము అంది మృదుల అంతా వెళ్ళి హెలికాప్టర్లో కూర్చున్నారు మరుక్షణం తిరిగి అది గాల్లోకి లేచింది క్రమంగా పైపైకి వెళ్ళి వాయువ్య దిశగా సాగిపోసాగింది ఎక్కడికి వెళ్తున్నాం అన్నాడు తీర్థాంకర్ మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చేసామో అక్కడికి తీసుకెళ్లి దింపేస్తాం తర్వాత మా మానాన మేము వెళ్లిపోతాం అన్నాడు పరమేశ్ అసలు మీరెవరు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ప్రశ్నించాడు తీర్థాంకర్ మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం Please like and subscribe my channel. Thank you.